దానికి కారణాలు చెప్పారు కదండి, సమాధానం చెప్పారు దానికి కూడా రైతులకి. పసుపోటుకు సంబంధించి మరి కేంద్రంలో చాలా ఒత్తిళ్లు ఉన్నాయి కాబట్టి తీసుకురాలి. ఒత్తిళ్ళు ఏముంటాయి, ఒత్తిళ్ళు నీకు తెలియదా? ఒత్తిళ్ళు ఉంటాయని ఎన్నికల్లో హామీ ఇచ్చినప్పుడు గత ఎంపీ తీసుకురాలేదు కాబట్టి ఇక్కడ పసుపు బోర్డు నేను తీసుకొస్తా అని చెప్పి పదే పదే ప్రతి బహిరంగ సభలో చెప్పాడు కదా అరవింద్ గారు. ఆయనకు అంటే కేంద్ర ప్రభుత్వంకి ఏం ఒత్తిడి ఉంటుంది? నిజామాబాద్ అనేది ఒక పసుపు పండించే ప్రాంతం, అది రైతులు ఎక్కువ సంఖ్యలో ఉంటారు, అక్కడ మార్కెట్ యార్డు అవన్నీ లేవు, కొనుగోలుకు చాలా ఇబ్బంది అవుతుంది, వాళ్ళకు కనీసం మద్దతు ధర రావట్లేదు కాబట్టి రైతులు కోరారు పసుపు బోర్డు. దాన్ని నువ్వు ఎన్నికల మేనిఫెస్టో పెట్టిండ్రు, అరవింద్ గారు మాట్లాడారు, అరవింద్ గారు హామీ ఇచ్చారు, బీజేపీ తన ఎన్నికల మేనిఫెస్టో పెట్టింది, స్టేట్ ఎలక్షన్ మేనిఫెస్టో జనరల్ ఎలక్షన్కి పోయేటప్పుడు మేనిఫెస్టో పెట్టారు మేము నిజామాబాద్లో పసుపు బోర్డును తీసుకొస్తామని. ఎందుకంటే ఆ పసుపు బోర్డును కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాలి, అది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో అంశం కాదు అది. కానీ ఇవన్నీ మర్చిపోయాడు, మర్చిపోయి నాకు తెలిసి ఆయన ఏ ప్రభుత్వ అధికార కార్యక్రమంలో ఇక్కడ పాల్గొనట్లేడు. రోజు పొద్దుగాలు లేస్తే మీడియా ఎస్పీలను తిట్టుడు, పోలీసు అధికారులను తిట్టుడు, అంటే ఒక్కొక్క రౌడీజం అంటే నిజామాబాద్లో అంతకుముందు నక్సలైట్లు ఉంటుండే తోలు బలగొడుతుండే, ఇప్పుడు లేడు పాపం, ఉంటే ఆయన తోలు బలుగుతుండే కానీ ఇట్లా మాట్లాడడం అనేది ఆయనకు అలవాటు అవుతుంది. నిజామాబాద్ లాంటి పెద్ద చైతన్యమైన మరి రాజకీయ నాయకులు ఈ విధంగా మరి వ్యక్తిగత దూషణలకు వ్యక్తిగత భాషను ఉపయోగించి మాట్లాడడం, మరి రాజభాష ఉపయోగించారా లేదన్న విషయం పక్కన పెట్టి, సో మరి ఇలాంటి భాషను ఉపయోగించేటప్పుడు మరి వీరి మీద ఎటువంటి భావం ఏర్పడుతుంది సార్ ప్రజల్లో? అసలు అసహ్యం ఏర్పడుతుంది. ఆయన వీడియో చూస్తేనే చాలామంది ఇప్పటికే యూట్యూబ్లో చాలా కామెంట్లు చేశారు, నేను ఆ కామెంట్లు చెప్పదలుచుకోలేదు. ఆయన మీద చాలా నీచమైన కూడా కామెంట్లు వచ్చినాయి, అంటే నువ్వు అనర్హుడివి, నువ్వు చాలా అంటే నీకు ఆ స్థాయి అటువంటి స్థాయి కాదు అని చెప్తూ చాలా బూతులు కూడా వచ్చినాయి ఆయనకు. ఇప్పటికైనా ఆయన సోయి తెచ్చుకోవాలి, సోయి తెచ్చుకొని నేను తప్పు మాట్లాడాను మీడియా ముందు కాబట్టి అది ఆయన వ్యక్తిగతం కూడా కాదు ఆ కేసు. ఒక ఆయన ఒక 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 కేసులో ఉన్న నిందితుడిని పరామర్శించాడు ఆయన, ఓకే, నిందితుడిని పరామర్శించి వచ్చి మాట్లాడిన పరిస్థితి అది. ఆయన నిందితుడు అనేది పోలీస్ విచారణలో డిఎస్పీ ఇంకోలో జరిగింది. రెండోది ఇక్కడ ప్రభుత్వాలు కూడా ఎస్సీఎస్టీ అత్యాచారాల కింద కేసుల్ని అన్నింటినీ నివేదన చేస్తూ ఉన్నాయి. ఇవాళ ముఖ్యమంత్రి గారు ప్రాతినిధ్యం వహిస్తున్న కొండపాక మండలం ముద్దాపురం అనే విలేజ్లో దసరానాడు గొడవ జరిగితే వాళ్ళకి నిందితులకు స్టేషన్ బెయిల్ ఇచ్చింది, కొంతమందికి ఏమో స్టేషన్ బెయిల్కి ఇవ్వడము, వాళ్ళ రాజకీయ కక్ష తీసుకోవడానికి చట్టాన్ని వాడుకుంటారు ఒక్కొక్కసారి. దీంతో ఎందుకంటే ఈ చట్టం మీదనే ఒక వ్యతిరేకత రావడానికి కారణం ప్రభుత్వం. చాలా సందర్భాల్లో ఏమంటారంటే ఎస్సీలు ఎస్టీలు కావాలని తిట్టకముందే పెడతారని కాదు, ఈ చట్టాన్ని రాజకీయ పార్టీలు తమకు అనుకూలంగా మలుచుకుంటున్నాయి పరిస్థితిని. తీర్మానం మల్లాల మీద పెట్టినట్టే దాన్ని అది ఒక రాజకీయ కక్ష ఎత్తుగడతోటి అది ఇవాళ ముద్దాపురంలో అక్కడ నిందితులు 1900 కేసు నమోదు అవుతుంది, ఏసీపీ స్టేషన్ బెయిల్ ఇచ్చారు చట్ట వ్యతిరేకంగా, సుప్రీంకోర్టు చెప్పింది స్టేషన్ బెయిల్ ఇవ్వద్దని చెప్పి 41 సిఆర్పీ పేరుతోటి నోటీస్ ఇచ్చే పేరుతోటి మొత్తం వాళ్ళను జైలుకు పంపకుండా స్టేషన్ బెయిల్ ఇచ్చిన పరిస్థితి కొనసాగుతుంది. రైట్ అండి, ఇప్పుడు ఈ విధంగా మరి మేము ఎంచుకున్న ప్రతినిధి ఈ విధంగా మాట్లాడుతున్నాడు అంటే మరి ఓట్లు వేసిన వారి పరిస్థితి ఏంటంటారు? మరి ఓట్లు వేసిన వారి పరిస్థితి మరి అంటే ఆగమ్యకు వచ్చినమేనా లేకపోతే ఇదే విధంగా మళ్ళీ ముందు కొనసాగే ఉంది? నేను అక్కడ ఓటర్లతో కొంతమంది నాయకులతో మాట్లాడాను, మీ ఎంపీ గారు ఇట్లా మాట్లాడారు ఏంది ఇట్లా అంటే ఆయనకేం కొత్త కాదు, వాళ్ళు ఇంకా దురుసైన భాష వాడారు, నేను చెప్పదలుచుకునే భాష ఆయనకేమి కొత్త కాదు, అది సహజంగానే ఆయన ఒక వీధి రౌడు లాంటి భాష మాట్లాడతాడు. ఆయన రాజకీయ నాయకుడిగా ఇంకా పరిణతి చెందలేదు, మొదటిసారి ఎన్నికల్లో పోటీ చేసి ఎంపీగా అయ్యిండు, ఇప్పటికి 3-4 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాడు కానీ ఆ పరిణతి రావట్లేదు. రెండోది ఆ పార్టీలో చాలా వర్గ విభేదాలు ఉన్నాయి, బండి సంజయ్ గారు కూడా తోటి ఎంపీయే కాబట్టి ఆయన రాష్ట్ర అధ్యక్షుడు నాకేమి విలువ ఉంటే లేదని చెప్పి ఈ ఆ ఇంటర్నల్గా ఆ పార్టీలో ఉన్న గొడవలు కూడా ఇట్లా ప్రజల మీద రుద్దుతారు వీళ్ళు కాబట్టి ఈయనకి మేము ఎందుకు ఓటేసామని వాళ్ళు బాధపడుతున్నామని చెప్పిన సందర్భం ఉంది. కాబట్టి ఇటువంటి భాషను అరవింద్ గారే కాదు మొత్తం ఎవరైనా అంటే తోటి మనిషిని ఎందుకు కించవరుస్తావు, నువ్వు కించపరిచే భాష నుంచి నువ్వు వెనక్కి వెళ్ళాలి కదా, నువ్వు ఏమని ఉంటే ప్రభుత్వం తిట్టు, నీకు తీర్మానం మల్లన మీద కేసు పెట్టడం తప్పనిపిస్తే అది నీకు ఉల్లంఘన అనిపిస్తే ఎస్ నువ్వు న్యాయస్థానంలో కొట్టాడు, లేకపోతే ప్రభుత్వాన్ని నువ్వు ప్రశ్నించు. ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా చట్టాన్ని ఇష్టం వచ్చినట్టు అవమానపరిచి మొత్తం ఆ చట్టం మీద ఆ చట్టాన్ని నమ్ముకున్న వాళ్ళ మీద నువ్వు ఇష్టం వచ్చినట్టు భాష మాట్లాడితే అవమానపరచడం కింద వేస్తే కదా, నువ్వు నీ మీద ఎందుకు ఎస్సీఎస్టీ కేసు పెట్టద్దు? కాబట్టి ఖచ్చితంగా ఆయన మీద వెంటనే ఎస్సీఎస్టీ కేసెస్ పెట్టాలి. రాజకీయ నాయకులు ఇటువంటి ఒక భాషను, ఒక ప్రజాస్వామిక భాషను, ఒక నియంత్రితమైన ఒక అహంకారపూరితమైన భాషను, ప్రజలు ప్రజల భాష కాదు ఇది, ప్రజలు చాలా మంచిగా మాట్లాడుకుంటారు, ప్రజలు అన్నా బాగున్నావా అత్త బాగున్నావా అవి కులాలకు సంబంధం లేకుండా వరుసలు పెట్టి మాట్లాడుకుంటారు కానీ ఇటువంటి రాజకీయ నాయకులకి అలవాటు లేదు.
వీళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి ముందుగా ఎంపీ కాగానే ఐఏఎస్లో కాగానే ఎట్లయితే ట్రైనింగ్ ఇస్తారో వీళ్ళకి పరిభాష మీద ఒక ఇక్కడ తెలుగు అధికార భాష సంఘం ఉంటుంది రకరకాలు మాట్లాడతారు వీళ్ళకి తెలుగు మీద ట్రైనింగ్ ఇవ్వాలి ఇటువంటి ఎంపీలకు వెంటనే ఎందుకంటే వీళ్ళు ఆ పుట్టుకనే దురుసుతో పుట్టారు వీళ్ళు పెట్టుకునే డబ్బు అహంకారంతో ఒక పెద్ద రాజకీయ నాయకుడికి కుటుంబం కదా ఆయన అందుకని అట్లా మాట్లాడగలిగిండు మామూలు అయితే మాట్లాడలేడు కాబట్టి ఒక నిజామాబాద్ లాంటి ఒక పెద్ద వ్యాపార కేంద్రంలో ఎంపీ అయినాడు కాబట్టి ఆయనకు అడ్డు అదుపు లేకుండా ఆ నోరు ఏం మాట్లాడుతుందో ఏమీ తెలియదు ఎప్పుడు పడుతుంది ఎప్పుడు మాట్లాడతాడు కాబట్టి ఇటువంటి భాషకు వాళ్ళకు ఒక ట్రైనింగ్ ఇచ్చి మీరు శిక్షారులు అవుతారు ఇటువంటి భాష మాట్లాడతారని చెప్పాల్సిన అవసరం అయితే ఇక్కడ తెలుగు భాష సంఘానికి ఇక్కడ చాలా తెలుగు తెలుగు మీద రోజు ఇది ఈ భాషను కాపాడాలి అనే వాళ్ళకు వెంటనే పోయి వాళ్ళు అక్కడ పోయి అరవింద్ కూర్చొని పెట్టుకొని ఒక గంట సేపు క్లాస్ ఇచ్చి ఆయనకు తెలుగు పదాలు నేర్పాల్సిన అవసరం ఉంది రైట్ అండి మరి రాజకీయ నాయకులకి మరి క్రమశిక్షణ రాహిత్యం ఒకవేళ ఏర్పడితే ఈ విధంగా ఒకవేళ విద్వేషాలకు పోయే లేకపోతే ఒకవేళ వ్యక్తిగత ద్వేషాలకు పోయి ఈ విధంగా వ్యాఖ్యలు చేస్తే వారి మీద యాక్షన్ తీసుకోవడానికి ఏమైనా కమిటీ ఉంటుందండి అసలు కమిటీ నాకు తెలిసి కమిటీ లేదు ఏదో అసెంబ్లీలో మాట్లాడితే చట్టానికి విసరంగా ఆ అసెంబ్లీ రూల్స్ విరుద్ధంగా మాట్లాడిండు అనేది ఉంటుంది కానీ ఇట్లా బహిరంగంగా మాట్లాడే వారిపైన చర్యలు ఉండొచ్చు నాకైతే నా నాలెడ్జ్లో లేదు కానీ ఖచ్చితంగా ఉండి ఉంటుంది ఇటువంటి వాళ్ళు ఇటువంటి దుర్సైన వ్యక్తులు ఇతర తోటి వాళ్ళను అంటే చట్ట ప్రకారమే నేరం కదా ఇది చట్ట ప్రకారమే ఆయన ఎంపీ అయితేంది లేకపోతే మామూలు మనిషి అయితేంది కాబట్టి ఆయన ఇట్లా మాట్లాడమనే ఒక పద్ధతి ఇది అప్రజాస్వామికం ఇది చట్ట విరుద్ధం ఇది మాట్లాడిన భాష ఇది ఇది ఇతర తోటి సమాజాన్ని అవమానపరచడం తోటి మనిషిని ఆయనే తల్లికడుపులోకి ఉట్లే కదా ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీలు అందరూ తల్లికడుపు నుంచి ఉట్టి కదా ఆ బీజేపీ నమ్ముతున్నట్టు ఒక ఆయన బాపనైన తలకాయ నుంచి కోమటాయన ఇక్కడ నుంచి ఇంక క్షత్రియులు ఇంకో నుంచి తొలను పుట్టినట్టు కాదు కదా మనువాద భావాలు మరి ఎంపీ అరవింద్ గారికి ఉన్నాయంటారా ఖచ్చితంగా ఎందుకు లేవు ఆయనకు పుట్టుకనే హిందూ కదా ఆయన హిందూ ఇప్పుడు ఆ పార్టీ ఏ పార్టీలో ప్రతినిధి అయినా ఆయన ఆ పార్టీ బీజేపీ అనే ఒక మతోన్మాద హిందూ మతోన్మాద పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రతినిధి ఆయన సభ్యుడు ఆయన ఆయనకు అడుగడుగులు ఉంటాయి ఎందుకంటే ఇక ఇది గెలిచినాక ఇంకా ఆ పార్టీలోకి అంతకుముందు ఆయన పార్టీలో ఆయన వేరే పార్టీ రాజకీయ వారసత్వం కాంగ్రెస్ పార్టీ వారసత్వం కొన్ని రోజులు టీఆర్ఎస్ పార్టీ వారసత్వం ఇవాళ బీజేపీ వారసత్వంతో ఆయన ఉన్నాడు కాబట్టి ఆ వారసత్వం నుంచి వచ్చిన మాట అది భావజాలం నుంచి నేను అనుకుంటున్నా అరవింద్ గారు మామూలుగా మాట్లాడలేదు తన ఆ బీజేపీ ఆర్ఎస్ఎస్ ఏదైతే హిందూ భావజాలం ఉందో ఒక ఆధిపత్య భావజాలం ఉందో తోటి భావజాలాన్ని తోటి ఆ ఐరారికి సిద్ధాంతాన్ని గౌరవించని ఉందో ఆ భావజాలం నుంచి ఇవాళ ఆయన మాట్లాడాడు మొత్తం దేశవ్యాప్తంగా కేంద్ర మంత్రులు ఇట్నే మాట్లాడతారు ఎంపీలు ఇట్నే మాట్లాడతారు ఒక మహిళ మాజీ సీఎం ఇట్నే మాట్లాడింది అంటే వాళ్ళకు ఒక అలవాటుగా ఇవాళ మాట్లాడే పద్ధతి ఉంది వీళ్ళు మార్చుకుంటే మంచిది మరి మీరు చెబుతున్న ప్రకారం అయితే మరి కేవలం ఏ ఒక్క రాజకీయ పార్టీ మాత్రమే ఈ విధంగా వ్యాఖ్యలు చేస్తుంది ఇతర పార్టీలు చేయట్లేదు అన్న విషయం స్పష్టమవుతోంది మీరేమంటారు అంటే హిందూ భావజాలము ఇక్కడ రాజకీయ పార్టీలన్నీ ఒక కాంగ్రెస్ బీజేపీ వేరువేరు కాదు ఇక్కడ కాంగ్రెస్ బీజేపీ టీఆర్ఎస్ భావజాలం ఏంటిది వాళ్ళ పేరుకు లౌకికవాదం చెప్పుకుంటారు కానీ అంత హిందూ భావజాలం కదా కేసీఆర్ గారు చండీయాగం చేయలేదు మన దగ్గర బీజేపీలు కూడా అంత బరిదేగించలేము అంత పెద్ద చండీయాగం చేయలేదు బీజేపీ వాళ్ళు వీళ్ళు చేసిరు కదా ఈయన చేసిరు కదా అంటే బరిదేగింపుకు మార్గం వీళ్ళంతా కదా అంటే పార్టీలు వేరు గంతే వాళ్ళంతా హిందువులు మెజార్టీ ఎక్కడుంటే మెజార్టీ పేరుతోటి చేస్తారు అప్పుడప్పుడు వాళ్ళకి లైకమైన పదం గుర్తుకొస్తుంది ఓ మేము ఇక్కడ ఇక్కడ ముస్లింలు ఇక్కడ ఎస్సీలు ఇక్కడ ఎస్టీలు ఉన్నారు ఇక్కడ ట్రైబల్స్ ఉన్నారు అని వాళ్ళకి అప్పుడప్పుడు గుర్తుకొస్తుంది ఎలక్షన్ అప్పుడు ఇంకెక్కువ గుర్తుకొచ్చి ఎక్కువ ప్రేమ ఒలకబోస్తున్న సందర్భం అయితే మనకు కనిపిస్తుంది కాబట్టి వీళ్ళు పార్టీలకు అతీతంగానే ఈ భాష ఉంది పార్టీలకు అతీతంగానే ఈ భాష ఉంది ఇది అహంకారపూరితమైన భాష ఇది ఒక భావజాలం ఒక మెజార్టీ పేరుతోటి ఒక మైనార్టీని ఏమైనా తిట్టచ్చు అనే ఒక అహంకారపూరిత ఏదైతే భాష ఉందో ఆ భాష వీళ్ళు వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు ఈ భాషను వీళ్ళు వెనక్కి తీసుకోవాలి వాళ్ళ వాక్యాన్ని మనం ఇవాళ కోరుతా ఉన్నాం రైట్ మరి ఏమైనా అంటే వాళ్ళు పడతారు అన్న కోణంలో వారు వ్యాఖ్యలు చేశారు అనుకుంటే మరి ఆ కోణంలో మరి తీసుకున్న వాళ్ళు రిసీవ్ చేసుకున్న వాళ్ళు వారి యొక్క స్పందన ఎలా ఉంది ఒకప్పుడు ఏమైనా పడితే పాప ఇది బానిస సమాజం కాదు కదా మనం బానిస సమాజం నుంచి మనువాద సమాజం నుంచి రాజ్యాంగం అమలు అవుతున్న దేశంలో సమాజంలో ఉన్నాం ఇప్పటికే అరవింద్ గారు మాట్లాడిన అంశాలపై ఆ భాషపైన పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమవుతుంది అది సామాజిక మాధ్యమాలలో ఫేస్బుక్లో వాట్సాప్లో రకరకాల యూట్యూబ్లో వస్తూ ఉంది మెయిన్ మీడియాలో కూడా వస్తూ ఉంది అంటే ఇటువంటి వ్యతిరేకత వస్తుంది పడనికి సిద్ధంగా ఎవరు లేరు అసలు తోటి మనిషిని నువ్వు తిట్టే హక్కు ఎక్కడ నీకు నీకు ఏమైనా భేదాభిప్రాయం ఉంటే నువ్వు మాట్లాడు చర్చించు మరి ఇట్లా మంది ఎంత నువ్వు ఉందా కూర్చొని మాట్లాడుతున్నావు నీకు నాకు ఏమైనా భేదాభిప్రాయాలు ఉంటే లేదా ఒక అంశం గురించి డిబేట్ చేస్తూ ఉంటే అట్లా మాట్లాడు నీకు నచ్చకపోతే నీకు వెళ్ళిపో కానీ నీకు ఆ భాష మాట్లాడే పద్ధతి ఆ సరైన పద్ధతి కాదు అసలు ఆ భాష మాట్లాడడానికి లేదు ఆయన ఒక డిస్క్వాలిఫై చేయాలి ఆయన ఎంపీ నుంచి ఈ లెక్కన
రైట్ అండి. మరి రాజకీయ నాయకుల్లో మరి చదువుకున్న వారా చదువుకోలేని వారా, ఒకవేళ చదువుకోని వారా అన్న విషయం పక్కన పెడితే, రాజకీయాల్లోకి వెళ్ళిన తర్వాత వారిని వందలాది మంది, వేలాది మంది, లక్షలాది మంది ఓటర్ల రూపంలో గమనిస్తూ ఉంటారు కదా, మరి ఆ భయం అన్న వారికి ఉంటుందంటారా? ఇప్పుడు చదువుకు విషయం వచ్చింది, చదువు గురించి వచ్చింది. చదువుకున్న కంటే మంచి సంస్కారి చదువురాని వాళ్ళు ఈ దేశాన్ని నడుపుతున్న మొత్తం కోట్లాది మంది రైతులు, కార్మికులు 60% కదా మన అక్షరాస్యత దేశం మొత్తంలో, అంటే మెజారిటీ ఇంకా అంటే అక్షరాలు లేని వాళ్ళకు జ్ఞానం ఎక్కువ ఉంటుంది. తోటి వారిని గౌరవించే ఒక పద్ధతి ఉంటుంది, వాళ్ళను ప్రేమగా చూసుకుంటారు. చుట్టానికి ఇంటికి చుట్టమత్తిన లేకపోతే ఎవరో రోడ్డు పండు మనిషి కనబడితే మర్యాదగా మాట్లాడతారు. ఏదైనా హైదరాబాద్ లాంటి సిటీలో ఏదైనా రూట్ అడితే ఎప్పపు అంటాడు, కానీ అదే ఊర్లో ఇంకో దగ్గర దగ్గర అయితే ఆపి కూర్చొని బిడ్డ ఎటు పోవాలి ఏందనే ఒక ఉందా భాష నిరక్షరాస్యుడు మాట్లాడతాడు. అక్షరాలు వచ్చిన తర్వాత, చదువు వచ్చిన తర్వాత ఇటువంటి దురహంకారం పెరిగి మేము చదువుకున్నామనే అహంకారము, మేము ఎక్కువ కులపలేమనే అహంకారము, మేము డబ్బు ఉందనే అహంకారము, మేము రాజకీయ పార్టీ ఏది మాట్లాడిన చెల్తనే అహంకారం తోటి వాళ్ళు ఇట్లా మాట్లాడుతున్నారు. అహంకారం కానీ దురహంకారం కానీ విడి వ్యక్తులకుంటే ఓకే, అంతవరకు ఓకే, ఎవరికి ప్రమాదం లేదు. మరి అదే రాజకీయంలో మరి బాధ్యత కలిగిన ఆ యొక్క పదవుల్లో ఆ యొక్క ప్రజాప్రతినిధులకు ఉండటం ఎలా? అసలు ఆయన ఎంపీ అని నేను ఆయన తనకు తాను ఎంపీగా అనుకుంటుండో లేదో నాకు తెలియదు ఇప్పటి వరకు. ఎందుకంటే ఆయన రోజు మీడియా ఆ సమావేశాలను చూస్తూ ఉంటాము, గమనిస్తూ ఉంటాము. ఆయన అసలు ఆ భాష తన ఎంపీ అని ఒక హోదా, ఎంపీ అంటే ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కదా, ఒక 5-6 ఎమ్మెల్యేలు తన పరిధిలో ఉంటారు, ఒక ఒక 20-30-40 మండలాల ప్రజలు ఉంటారు, అంటే దాదాపు అటు ఇటు ఒక 50 లక్షల మంది జనాభా ఉంటారు. ఏడు నియోజకవర్గాలు అంటే దాదాపు 50 లక్షల పైగా జనాభా ఉంటారు. ఆ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించేటప్పుడు ఎంత ఉందాగా మాట్లాడాలి? ఎంపీ అంటే చాలా ఈ దేశంలో అనేక చట్టాలు తీసుకొచ్చే ఒక చట్టబద్ధ సభ్యుడు కదా ఆయన. రైట్. పి శంకర్ గారి దృష్టిలో మరి ఆదర్శవంతమైన ఎంపీలు ఎవరున్నారు, ఎంతమంది ఉన్నారు మీ దృష్టిలో ఇప్పటి వరకు? ఆదర్శమైన ఎంపీలు అంటే ఇప్పుడు మనకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అసెంబ్లీ పార్లమెంట్లో మాట్లాడేటప్పుడు గొప్ప డిబేట్ చేశాడు. అట్ట కేఆర్ నారాయణ గారు ఈ దేశానికి రాష్ట్రపతి అయినప్పుడు రాష్ట్రపతి ఉపన్యాసం ఇచ్చేటప్పుడు పార్లమెంట్లో పార్లమెంట్ సమావేశప్పుడు చాలా ఉందాగా భాషగా చాలా మాట్లాడున్నారు. ఇప్పుడు మన తెలంగాణ ప్రొఫెసర్ కోదండ రామ్ గారు ఉంటారు, చాలా మంది ప్రొఫెసర్స్ ఎంత ఉందాగా మాట్లాడతారు భాష, చాలా ఒక స్పష్టమైన తమ చెప్పదలుచుకుంది సూటిగా పోతే. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఉన్నారు, చాలా మంది ఉన్నారు మాట్లాడేటోళ్ళు. ఆయన మీరు చెప్పిన వాళ్ళు ప్రొఫెసర్లే ఎక్కువ మంది ఉన్నారు, మేధావులే ఎక్కువ. అంటే ఇప్పుడు వాళ్ళ కొద్దిగా కొంచెం సోయితో ఉంటారు. నా ప్రశ్న ఏంటంటే ఇప్పుడు ఉన్న ఎంపీలలో కానీ ఒకవేళ ఈ ఎంపీలో కానీ కానీ రాజకీయ నాయకులలో మరి మేధావులు, ప్రొఫెసర్లు, అటువంటి విద్యావేత్తలు మరి ఆ రంగాలకు సంబంధించిన వారు ఉంటే ఇప్పుడు ఇటువంటి వచ్చే అవకాశం ఉందంటారా? అసలు వాళ్ళు లేకనే కదా ఇప్పుడు వీళ్ళు కూడా ఎక్కువ తక్కువ ఏం చదువుకోలేదు. ఈయన ఎక్కడో అమెరికాలో గీమర్ ఎక్కువ చదువుకున్నట్టు, ఎందుకంటే వాళ్ళు అయ్యా డి శ్రీనివాస్ గారు బాగా డబ్బులున్న మనిషి, పరపతి రాష్ట్రంలో మాజీ మంత్రి, పీసీసీ అధ్యక్షుడు, ఆ కుటుంబమే బేసిక్గా డబ్బులున్న కుటుంబము. ఆయన ఎక్కడో బయట దేశాలకు, లండన్కో ఇంకో చదువుకొని ఉంటాడు. ఆయన చాలా ఇంగ్లీష్ కూడా అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటాడు ఆయన. కాబట్టి ఆయన ఏమి చదువు తక్కువ మనిషి ఉన్న మనిషి ఏమి కాదు ఆయన. అంటే ఆయన జ్ఞానం ఉంది, మాట్లాడవచ్చు. ఇప్పుడు ఆయన అలా ఏదో అట్నే మాట్లాడతాడా, లేదా అలా అమ్మతుడు అట్నే మాట్లాడతాడు ఆయన, లేదు అలా అమిత్ షా దగ్గరికి పోయి మోడీ దగ్గరికి పోయి అట్నే మాట్లాడతాడు, తోలు తీయరా వాళ్ళు అట్లా మాట్లాడితే. అంటే ఇక్కడ దళితులు కాబట్టి వీళ్ళు ఏం మాట్లాడినా వీళ్ళు తరతరాలుగా అణచివేతకు గురవుతారు కాబట్టి ఇట్లా మాట్లాడతాడు ఊకుంటారు. అంత చిన్న చూపు అవసరం అంటారా ఒకవేళ దళితుల మీద? రాజ్యాంగం అనేది తోటి మనుషుల్ని వాళ్ళ బీజేపీ పార్టీ మనువాద సిద్ధాంతం అమలు చేసిన పార్టీ, నమ్మిన పార్టీ. అంటే ఈ దేశం వెనకట 40 ఏళ్ల కింద 50 ఏళ్ల కింద ఎట్లా ఉందో అట్లే ఉండాలని కోరుకుంటారు. బానిసలు కావాలి వాళ్ళ చుట్టూ, వాళ్ళ చుట్టూ భజన పనులు కావాలి, ఎవరు చదువుకోకూడదు, ఉద్యోగాలు చేయకూడదు, రాజకీయాలు రాకూడదు, అంటే ఒక ఆస్తులు ఉండకూడదు. అటువంటి సిద్ధాంతం నుంచి ఆ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయన ఇటువంటి భాష మాట్లాడడం సహజమే. కానీ అటువంటి వాళ్ళు కూడా ఇవాళ వాళ్ళ పార్టీ కూడా చాలా సంస్కరణ చెందింది. ఒకప్పుడు మాట్లాడితే తెలియంది, ఇప్పుడు నడవదు. అంటే 91 ఉన్న బీజేపీ పార్టీ ఇప్పుడున్న బీజేపీకి చాలా తేడా. చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని చాలా మంది మాట్లాడుతుంటారు కాబట్టి ఈయన కూడా చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని భాష నైపుణ్యాన్ని మాట్లాడాల్సిన అవసరం ఉంది. నువ్వు పోయి అక్కడ నీ తీర్మార మల్లన్నను అన్యాయంగా అరేజ్ చేసినని ప్రశ్నించవచ్చు. నువ్వు ఆయన నువ్వు ప్రశ్నిస్తున్నావు కాబట్టి ప్రభుత్వ వైఖరిని, రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని ప్రశ్నిస్తున్నావు కాబట్టి జైల్లో వేసినని చెప్పచ్చు. ఎందుకు నీకు ఆస్థానం వచ్చింది ఎస్సీ ఎస్టీ చట్టం మీద? అంటే ఎస్సీ ఎస్టీ చట్టం పెట్టదు, పెట్టకూడదా? ఆయన ఎక్కడేమో ఆయన ఉంటాడు కదా,
అనకుండా ఎట్ట పెడతారు? తీర్మానం వలన ప్రజల పక్షమే మాట్లాడుతున్నచ్చు, ప్రజల పక్షాన మాట్లాడినంత మాత్రాన ప్రభుత్వాన్ని ప్రశ్నించేస్తున్న మాత్రాన ఒక చట్టానికి విరుద్ధంగా దళితుల్ని అవమానపరచొచ్చునా? అది తప్పు కదా. నువ్వు అది ఎట్ట, నువ్వు దాన్ని ఎట్ట నువ్వు సమర్థిస్తావు? ఒక ఎంపీ గోదాలో కాబట్టి దాన్ని వెనక్కి మొత్తం వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి. రాజకీయ నాయకులే, నేను ఎందుకు చెప్తున్నా కదా, వీళ్ళకు ఫస్ట్ వీళ్ళు పోటీ చేసేటప్పుడే వీళ్ళకు అసలు భాషా పరిజ్ఞానం ఉందా లేదా, ఏ ఏ భాషలు మాట్లాడిస్తాయి వీళ్ళకు, ఆ ఫామ్లో ఎలక్షన్ బి ఫామ్లో నింపాలి వాళ్ళ, అటువంటి లేదు వీళ్ళకి ఏమేమి భాషలు వస్తాయి ఏందనేది నామినేషన్ పత్రాలు వేసేటప్పుడు. కాబట్టి వీళ్ళకి భాషా ప్రావీణ్యం ఇవ్వాలి, ట్రైనింగ్ ఇవ్వాలి, వీళ్ళకి అక్షరం నేర్పాలి. చదువుకున్న మూర్ఖులు వీళ్ళంతా వీళ్ళు, ఇటు వీళ్ళు ఏమైనా మాట్లాడి చెల్తుంది, మరి పవర్ పాలిటిక్స్ మేము ఏది మాట్లాడి చెల్తుంది అని చిన్న చిన్న అధికారం తిడుతున్నాం మనం చూస్తుంటాం కదా, అంటే అది అలవాటు అయిపోయింది. రైట్ అండి, మరి ఇటీవల రాజకీయాలలో మరి ఇటువంటి రంగులు ఎక్కువ కనిపిస్తున్నాయి, తిట్టుకోవడాలు కానీ, తిట్టడాలు కానీ, దూషించడాలు కానీ, ద్వేషించడాలు కానీ. ఈ పరిణామం మనం అంటే ఆశించదగిందని అంటారా, భవిష్యత్తులో ఎలా మారబోతుంది? ఇది వాళ్ళు ఎందుకు అంటారంటే, ఇవల్ల దళితులు, గిరిజనులు, బహుజనులు చైతన్యవంతమయ్యారు. వీళ్ళు కూడా మాకు అరవింద్ గారు ఎట్ల ఎంపీ అయ్యారో మిగతా వాళ్ళు కూడా ఎంపీ కావాలి, ఎమ్మెల్యేలు కావాలి, ఈ రాష్ట్రానికి పరిపాలన చేయాలి, దేశాన్ని పరిపాలించాలి చైతన్యం వచ్చిందో, ఆ చైతన్యం చదువుకున్నారు ఈ సమాజం నుంచి, సమూహ బహుజనులుగా చదువుకున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు, రాజకీయాలు చేస్తున్నారు, ఇది వాళ్ళకు గిట్టట్లేదు. ఈ గిట్టక జీర్ణించుకోక మొత్తం సమాజం మీద వాళ్ళు వల్ల దుమ్మెత్తిపోయడం, ఇట్లా అవమానపరచడం అనేది జరుగుతూ ఉంది. అంటే చైతన్యాన్ని ఒక పొలిటికల్ పార్టీ, ఇది రాజకీయ పార్టీలు ఎందుకు పెట్టుకుంటారు? ఈ సమాజాన్ని మారుస్తామని కదా పెట్టింది మొత్తము. బ్రిటిష్ ధర్మేశ్వరమని ఒక పార్టీ చెప్తుంది, లేదు మేము మా ఈ దేశ మెజార్టీ మతాన్ని మేము కాపాడుతుంటే వాళ్ళనిదో తరివేశం, వీళ్ళేదో తరివేశం కాకుండా ప్రజలకు సంబంధించిన సమస్యలు పారద్రోలి వారిని అభివృద్ధి మార్గాన్ని తీసుకొచ్చే నాయకులు ఎవరు? ఆ నాయకులు మళ్ళీ భాషా సౌందర్యం కలిగిన వారు. అసలు వీళ్ళు ప్రజలను అభివృద్ధి చేసే సో ఎక్కడ, వీళ్ళకు ప్రభుత్వ నిధులన్నీ దారి మళ్లించి ప్రతి పనిలో కాంట్రాక్ట్ చేసుకోవడం కదా. మీరు కింది స్థాయి ఎవరిని పోయినా ఎంపీకి ఎమ్మెల్యేకి ఒక రోడ్ వేస్తే పర్సెంటేజ్ అంటే 5% ఆయనకు వస్తుంది, ఎమ్మెల్యే ఏం అడగకుండా వస్తుంది. నోరు లేని ఎమ్మెల్యేకు, నోరు లేని ఎంపీలు కూడా వాళ్ళు కమిషన్ ఇచ్చిపోతారు అనేది నానుడి బాగా. అంటే వీళ్ళకి ప్రజల అభివృద్ధి ముఖ్యం కాదు. వీళ్ళు ఒకసారి ఎంపీ ఎమ్మెల్యే అయ్యారంటే వీళ్ళు ఎట్లా సంపాదించుకోవాలి, వీళ్ళ ఎంపీ అయితే రేపు పొద్దుగా కేంద్ర మంత్రి ఎట్లా కావాలి, లేదు కేంద్ర మంత్రి అయితే ప్రధానమంత్రి ఎట్లా కావాలి, ఇది చూసి దీన్ని చూసి వీళ్ళు ప్రజలను, వీళ్ళకి ప్రజల పేదరికం ఉంటే అంత మంచిది, వీళ్ళకు ప్రజలు వాళ్ళకు అభివృద్ధికి దూరంగా ఉంటే, ఎందుకంటే అభివృద్ధికి దూరంగా ఉన్నాడు, పేదరికం ఉన్నాడు, రాజకీయ నాయకుల దగ్గరకు అయ్యా మాకు ఇది పింఛన్ ఇప్పి, లేదు మాకు భూమి ఇప్పి, లేదు మాకు దళిత బంధు ఇప్పి అని అడగాలని కోరుకునే వాళ్ళు. అసలు వీళ్ళు కోరుకోవద్దు, ఎవరి వాళ్ళగా స్వతంత్రంగా ఉండాలి, యూకే లాంటి రాష్ట్రంలో ఏదైతే ఉందో అటువంటిది, బయట దేశాలలో అటువంటి ఒక స్వయం ప్రతిపత్తిని వీళ్ళు ఓర్చుకోరు. స్వయం ప్రతిపత్తిని వస్తే అసలు వీళ్ళని ఎవరు వెనుకుంటాడు? అసలు వీళ్ళకి ఓటేస్తారు ఎవరైనా? వీళ్ళు డిస్కల్ఫై అయిపోతారు వీళ్ళు. కాబట్టి అటువంటి చైతన్యాన్ని వాళ్ళు మనం ప్రదర్శించాల్సిన అవసరం ఉంది. చాలామంది ఉన్నారు, చాలామంది 294 మంది మనకు 194 మంది ఎమ్మెల్యేలు, 700 పైగా ఎంపీలు ఉన్నాయి ఈ దేశంలో. చాలా ఉందాగా మాట్లాడే వాళ్ళు, మనము వెనక్కి కనుక ఒకసారి వాళ్ళ రికార్డు చూస్తే చాలా గంటలు పొంటలు ఏ మాత్రం ఒక మాటను కూడా అటు ఇటు ఎవరిని అవమానపరచకుండా మాట్లాడినా అంతే తప్పకుండా. గత రాజకీయ నాయకులకు ఏముండే, ఈ దేశాన్ని ప్రజలను సంస్కరించాలి, పేదరికం తీసుకురావాలి, ఈ సమాజాన్ని ఒక అభివృద్ధి వైపు, చైతన్యం వైపు, ఒక మంచి భావజాలం వైపు, ఒక అందరిలో ఒక మానవత్వాన్ని పెంపొందించాలి అని ఒక మైండ్ సెట్ ఉంటుండే మనకు. నేను నిన్ననే ఠాగూర్ అనే సినిమాలో వస్తే కదా, ఆ ముఖ్యమంత్రి అవినీతి పాలన డీలర్ అందరిని సస్పెండ్ చేస్తాడు. మనం ఇప్పుడు వీళ్ళు అటు చేయగలుగుతారా? అంటే ఒక అవినీతి లేని రాజ్యం కావాలి, ఒక సమాజం కావాలనే కాంక్ష మొదటి తరం రాజకీయ నాయకులకు ఉండే. వాళ్ళు మనకు మన రాష్ట్రంలో జానారెడ్డి లాంటి సీనియర్ నాయకులు కనిపిస్తూ ఉంటారు. వాళ్ళు ఇప్పుడు మాట్లాడినా వాళ్ళు ఇంకా ప్రజల్లో తిరుగుబాటును అవమానిస్తారు, ప్రజా చైతన్యాన్ని అవమానిస్తారు. వెంకటస్వామి లాంటి సీనియర్ నాయకులు చాలా ప్రజల దగ్గరుండి పనిచేసారు. వెంకటస్వామి లాంటి నాయకుడికి గుడిసెల వెంకటస్వామి అనే పేరు నమోదు వచ్చింది. ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.